మహిమ కలనగాక అందరూ బాగున్నారండి. ఈ ఉదయకాలమందు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు లేచిందే ప్రార్థన చేసుకోండి, ఇతరులకు వాగ్దానానికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ దినాల్లో దేనిదానికో షేర్ చేస్తున్నాం, దేనిదానినో ఎక్కువ చూసి దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం వ్యర్థమైన వాటికి. కానీ ఆత్మీయ విషయంలో మనం ఎక్కువగా ఆతురత కలిగి ఉండాలి, ముందుండాలి. యేసయ్యకి ఇష్టమైనట్టు మనము జీవించాలండి. ఓకేనండి, ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. నిజంగా చక్కటి వాగ్దానం కదండి. యేసయ్య నీతో సెలవిస్తున్నాడు ఈ రోజున. ఈ ఉదయకాలం ముందు లేచి చాలామంది ఏం చేస్తున్నారంటే, రేపటి దినం గురించి, రాబోయే వైరస్ల గురించి, రాబోయే శోధన గురించి టెన్షన్ పడుతూ ఉంటారండి. నిజంగానే పర్వతములు తొలగిపోయినందుకు ఈ మాట దేవుడు అన్నాడంటే, అటుపక్క ఇటుపక్క ఏం జరుగుతున్నా ఆయన కృప నీ మీద నిలిచినంత వరకు నీకేం కాదు. హల్లెలూయా. ఇది మాత్రం నమ్మండి. ఎందుకంటే ఇటు వెళ్ళినా సరే ఏమేమో జరుగుతున్నది లోకంలో, కానీ కొత్త కొత్తగా మనం వింటున్నాం, కానీ భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కృప నీకుంది. ఆయన కృప లేకపోతే ఈరోజు మన సజీవ లెక్కలో ఉండలేమండి. ఎంతోమంది అలా వెళ్ళి నడుచుతూ వెళ్ళి వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. అలా వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి కాలు చేతి విరిగిపోయి మరణానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఆయన కృప ఉంటే ఏం చేస్తారంటే, దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉంటాడండి. ఒకవేళ ఫైనాన్షియల్ విషయంలో నువ్వు టెన్షన్ పడుతూ ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాలేదని ఏడుస్తున్నారేమో, కానీ దేవుడు కృప నీకుంటే చాలు, నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాడండి, నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఆయన కృప మనకు కావాలంటే లేచిందో ప్రార్థన చేసుకోండి, ఆత్మీయంగా బలపడండి, ఆత్మీయతలో ముందుండండి, వారవారం చర్చికి వెళ్ళండి. ప్రతి ఆత్మీయ విషయంలో ముందుంటే దేవుడు తప్పకుండా ఆయన కృపతో నేను కప్పుకుంటాడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా. ఎంతోమంది కృప లేకుండా నా ప్రభా అయా తండ్రి టెన్షన్ పడుతూ వేదన పడుతూ కృంగిపోతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరినీ బలపరిచినందుకే బలపరచడానికి ఈ వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. ఎంతోమంది కలవరు పడుతున్నారేమో నాయన తండ్రి, ఎంతోమంది ఆందోళన చెందుతున్నారేమో నాయన ప్రభా. నీ కృపతో వారిని కప్పినావు నాయన, నీ కృపతో వారిని దయతో నింపినావు ప్రభా. సమాధాన విషయమైన నీ జాలి వారి మీద చూపిస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ నిబంధన ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. నేను ఎవరైతే అనారోగ్యంతున్నారో వాళ్ళని నీ కృపతో రక్షించినాయన, ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో వాళ్ళని రక్షించినాయన, లోక ఆశలకి చెడు అలవాట్లకి లోనైనారో వాళ్ళని బలపరిచినాయన, వాళ్ళని రక్షించిన రక్తంతో కడుగు ప్రభా వారి పాపాలనైనా. తండ్రి వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించిన, గర్భఫలైన బిడ్డలు గర్భఫలాన్ని దయచేయండి. అనారోగ్యంతో ఎక్కడైతే ఏ హాస్పిటల్ అయితే ఉన్నారో వాళ్ళు స్వస్థపరచండి ప్రభా. ఎందరైతే నాయన కుటుంబ సమస్యలకు, కలహాలకు, గొడవలకు లోనైపోయినాయినా, సమాధానం లేక రోజు ప్రభా శోధన అనే బాధతో, వేదన అనే బాధతో, నిందలతో, అవమానాలతో ఉంటూ ఉన్నారో వాళ్ళందరికీ సమాధానము, జయమును దయచేయండి అయ్యా. ఇదిగో ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని ఏసే నీకే మహిమ చెల్లిస్తే ఏసునామలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తలారా.